వెల్కమ్ టు హలో డాక్టర్. దంతశ్రీ బాగుంటే అందమే కాదు ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది. కానీ ఒకటి రెండు దంతాలు కోల్పోతే ఏమైంది అని అనుకుంటూ ఉంటారు. కానీ వాటి వల్ల ముఖం షేప్ మారడమే కాకుండా ముందు ముందు నమిలి తినలేక అనేక రకాల ఆరోగ్య సమస్యలకు గురవుతారంటూ, డెంటల్ ఇంప్లాంట్స్ ప్రత్యేకత ఏంటి, వాటి అవసరం ఎప్పుడు ఉంటుంది, దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలు ఏంటి, ఈ వివరాలు అందించడానికి పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన మనతో ఉన్నారు. ఆమె అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. చాలా మంది ఒకటి రెండు దంతాలు లేకపోతే ఏమైంది అని ఇయర్స్ టుగెదర్ అలా డ్రాగ్ ఆన్ చేస్తూ ఉంటారు ట్రీట్మెంట్. దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? చాలా మంది కదండి, మాక్సిమం ఆఫ్ ద పేషెంట్స్ ఈ మధ్య ఎక్కువగా చూసే కేసెస్ ఏంటంటే, నోట్లో ఒకటి లేదా రెండు పళ్ళు పోయినప్పటికీ అవి రీప్లేస్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు. ప్రాక్టికల్లీ వాళ్ళకి తెలియడం లేదు, అంటే రీప్లేస్ చేసుకోకపోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎంత కాంప్లికేటెడ్ గా ఉంటాయని తెలియకపోవడం వల్ల నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు. చాలా సింపుల్ గా చెప్తాను చూడండి, చాలా మందికి దంతాలు ఒకటి కానీ రెండు కానీ పోతాయి. 20-25 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు పళ్ళు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ఒక పళ్ళు పోతే 25% వరకు మనకి నమిలి తినే సామర్థ్యం తగ్గిపోతుంది. రెండోది పళ్ళకి జరిగే లక్షణం ఉంటది ఎప్పుడైనా కూడా. సో ఒక దంతం లేదనుకుందాం, ఆ దంతం లేని ప్లేస్ లోకి దాని పక్కనే ఉండే పళ్ళు ఇలా వంగిపోవడము, పైనుండే పన్ను కిందికి జారిపోవడం జరుగుతుంది. రెండో కండిషన్ ఏంటి, ముందర గట్టిగా ఉండే పళ్ళు అంటే చక్కగా నవ్వాలి, చిరునవ్వు ఉండాల్సిన పళ్ళు ఏమవుతాయి, మెల్లగా 1-2 సంవత్సరాల టైంలో ఆ ఖాళీ సందులోకి జరిగిపోతాయి. అప్పుడు ఏంటి, చక్కగా ఉండాల్సిన చిరునవ్వు మధ్యన గ్యాప్స్ వచ్చేసి స్మైల్ దెబ్బతింటమే కాదు, నీ అక్కడంతా ఫుడ్ అంతా ఇరికి కూడా మీకు స్మెల్ రావడం, గమ్ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. తర్వాత ఇంత కష్టపడి ఒక పక్కనే తింటూ ఉంటారు, రెండో పక్క నమిలి తినలేకపోవడం వల్ల ఇంకో పక్క మాత్రమే ఒకే వైపు మీరు ప్రెషర్ అంతా వేయడం వల్ల అక్కడంతా అరిగిపోవడం, ఈ జాయింట్ పెయిన్స్ లాంటివి జరుగుతాయి. సో 2-3 సంవత్సరాలు గడిచేసరికి జరిగే పర్యవసానాలు ఎలా ఉంటాయి, మొత్తానికి మీరు నమిలి తినలేని పరిస్థితికి వచ్చి అసలు మళ్ళీ పళ్ళు పెట్టుకుందామన్న గ్యాప్ అంతా క్లోజ్ అయిపోయి నోట్లో పళ్ళన్ని సెన్సిటివిటీతో బాధపడతారు. పళ్ళు మనకి ఇచ్చేది నమిలి తినటానికి మాట్లాడటానికి కాదండి, పళ్ళు మన ఫేషియల్ స్ట్రక్చర్ అంటే మొహం షేప్ అవుట్ అవ్వకుండా ఎక్కువ కాలం యంగ్ గా ఉండడానికి మన లోపల ఉండే దంతాలే మూల కారణం. సో పళ్ళు లేకపోవడం వల్ల ఏంటంటే తొందరగా ఏ పక్కనైతే పళ్ళు లేకుండా 1-2 సంవత్సరాలు దాటుతూ ఉంటుందో ఫేషియల్ మజిల్స్ అన్ని వీక్ అయిపోయి మీకు సాగింగ్ అనేది వచ్చేస్తుంది. సో పళ్ళున్న వైపు చక్కగా అందంగా స్ట్రాంగ్ గా కనపడతారు, పళ్ళు లేని వైపు ముడతలు వచ్చేసి పెద్ద వయసు కనపడుతూ ఉంటది. సో మీ చేతులారా ఒక పన్ను పోతే, ఒకే ఒక పన్ను పోతే పెట్టుకోకపోవడం వల్ల ఇన్ని కాంప్లికేషన్స్. దీంతో పాటు తర్వాత మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా మీకు టైం ఎక్కువ పడుతుంది, డబ్బులు కూడా ఖర్చు ఎక్కువ అవుతాయి. అట్ ద సేమ్ టైం మమ్మల్ని అంటారు దంత వైద్యం ఖరీదైంది అని. దంత వైద్యం ఖరీదైంది కాదండి, మీరు రాకపోవడం వల్ల అది ఖరీదైనది పెరుగుతా ఉంది తప్ప దంత వైద్యం డెఫినెట్ గా ఖరీదైంది కాదు. చాలా మంది అనుకుంటారు ఏజ్ పెరిగే కొద్దీ దంతాలు కోల్పోవడం సహజం అనుకుంటారు. అదే అంటే చిన్న వయసులో బోసి నూరు ఎలా ఉంటుందో పెద్ద వయసు వచ్చాక కూడా అలా ఉంటది అనుకుంటారు, అది కరెక్టేనా? 100% రాంగ్. పళ్ళకి ఏజింగ్ లేదు, అస్సలు లేదు. మనం పెద్దవాళ్ళు అయిపోతే జుట్టు తెల్లగా అయిపోయినట్టు, ముఖం మీద ముడతలు వచ్చినట్టు పళ్ళు ఊడిపోవడం అనేది అబద్ధం. మీరు ఎవరైనా చూడండి, 70 నా దగ్గరికి ఇంకా పేషెంట్లు వస్తున్నారు, 80 ఇయర్స్ 90 ఇయర్స్ పెద్దవాళ్ళందరూ నోట్లో పళ్ళన్నీ ఉండి అప్పుడు 80 ఇయర్స్ కి వాళ్ళకు చిన్న కన్నం పడిందనో లేదా పళ్ళు కొంచెం ఇబ్బంది వచ్చినాయనో వస్తున్నారు. నిన్న ఈవినింగ్ కూడా 83 ఇయర్స్ పేషెంట్ పెద్ద ఆయనకి ట్రీట్మెంట్ చేశాను, ఆయనకి చిగుళ్ళు మండుతా ఉన్నాయని చెప్తున్నారు తప్ప పళ్ళన్నీ గట్టిగా ఉన్నాయి, పళ్ళకి ఏజింగ్ లేదు. ఎవరికైనా కూడా పళ్ళు లూజ్ అవుతున్నా, పళ్ళు జారిపోతున్నా, పళ్ళ మధ్యన సందులు వస్తున్నా, పళ్ళ చుట్టూ ఉండే చిగురులో ఇన్ఫెక్షన్ అయి జబ్బు చేయడం వల్ల మాత్రమే పళ్ళు లూజ్ అయిపోతాయి తప్ప పళ్ళకి ఏజింగ్ లేదు. మీరు ఎప్పుడైతే చిగురులు జబ్బులు లేకుండా మీరు మెయింటైన్ చేసుకుంటారో పళ్ళు ఊడిపోవడం అనేది జరుగుదండి, టేక్ ఇట్ గ్రాంటెడ్. కాబట్టి చిగురు జబ్బులను ఎలా గుర్తుపడతారు మీరు? చిగురు జబ్బుల్లో పెయిన్ ఉండదు, కానీ చిగురు జబ్బులు గుర్తుపడడానికి చాలా మంది చూడండి, బ్రష్ చేస్తుంటే నెత్తురు వస్తుంటది, నోట్లోంచి స్మెల్ వస్తుంటది, అలాగే చిగురు కిందికి జారిపోయి చిగుళ్ళకి చీమ్ పడుతూ ఉంటది, సడన్ గా పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళు జరిగిపోవడం లాంటివి కనపడతాయి. ఇలా ఎవరికి కనిపించినా అది చిగురు జబ్బే, దానికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చాలా సింపుల్ గా లేజర్ తో చేయొచ్చు, దాని పై స్థాయి ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. చేయించుకోవడం వల్ల మంచి ఏంటి ఏంటంటే, నోట్లో జబ్బు లేకుండా మనం 100% తీసేయచ్చు. ఎవరికైతే రక్తం కారుతుందో, నోరు దుర్వాసన వస్తుందో, దాన్ని 100% ఆపేయవచ్చు. పళ్ళు ఊడిపోకుండా జరిగిపోకుండా మన సొంత పళ్ళని మన జీవిత కాలం కాపాడుకోవచ్చు, అంత మంచి జరుగుతుంది మీరు ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల. చేయించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే బై డిఫాల్ట్ అవి ఊడిపోతాయి, కదులుతున్న పళ్ళతోనూ తినలేక పళ్ళు లేకుండానూ లైఫ్ అంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలా పరిస్థితులు ఉన్నా మనం ఇప్పుడు టీత్ పెట్టచ్చు. ఆనంద్ గారు కాల్. ఆనంద్ గారు,
నమస్తే అండి, చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. హలో, కొన్ని వీటిలో వాడిపోయినా దుర్వాస వస్తుందండి. ఎంత ఏజ్ సార్ మీకు? 35. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఆనంద్. చాలా మందికి కూడా చూడండి, 35 ఇయర్స్ ఆయనకి, కానీ నోట్లోంచి స్మెల్ వస్తుంది, పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తున్నాయి, పళ్ళు తీపులు పెడుతున్నాయి. తీపులు అంటే సెన్సిటివిటీ అండి, పళ్ళు లాగుతూ ఉంటాయి. పళ్ళు చుట్టానికి నార్మల్ గా ఉన్నప్పటికీ కూడా లాగేస్తున్నట్టు ఎవరికైనా అనిపిస్తుంది అంటే అది డెఫినెట్ గా పళ్ళు అరిగిపోవడమో లేదా పంటి మీద ఉండే చిగురు జారిపోవడం వల్లే జరుగుతుంది. సో ఇది ఇలాంటి కండిషన్ ని ఏం చేస్తారు, ఎలా చేస్తారు? చిగురుని క్లీన్ చేయించుకుని దాన్ని గట్టిపరచుకోవడం ద్వారా ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో 100% సాల్వ్ అయిపోతుంది. ఏదైతే స్మెల్ అని చెప్తున్నారో అది ఆగిపోతుంది, తీపులు పుడుతున్నాయి సెన్సిటివిటీ అని చెప్తున్నారో అది తగ్గిపోతుంది. పైపెచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఏంటంటే పళ్ళు ఊడిపోకుండా ఆపచ్చు, అది 100% మంచి మనకి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇంత 35 సంవత్సరాలకే ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి ఆయన క్యారీ చేస్తున్నారు అని అర్థం. సో ఎవరికైనా కూడా నేను చెప్పినట్టు నోట్లో ఏమైనా ప్రాబ్లం కనిపించిన వెంటనే డాక్టర్ని కలవండి. కేవలం 5-10 నిమిషాల ట్రీట్మెంట్తోనే మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. నెగ్లెక్ట్ చేయడం వల్ల సమస్య పెరుగుతుంది, తగ్గే అవకాశమే డెఫినెట్ గా లేదు. ఓకే, దంతాలు కోల్పోవడం అనేది యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కామన్, ఇట్ హ్యాపెన్స్. ఇంకా ఏ సందర్భాల్లో దంతాలు కోల్పోతారు? ఎస్, మన శాశ్వత దంతాలు ఏజ్ వల్ల కోల్పోవడం చాలా అరుదుగా జరుగుతుంది అండి, అంటే వయసు పెద్దగా అయిన తర్వాత జరిగిపోవడం అనేది. పళ్ళు పోవడానికి మేజర్ రీజన్స్, ఒకటి నేను చెప్తున్నట్టు చిగురు జబ్బులు, రెండోది పిప్పి పళ్ళు, అంటే పళ్ళు పుచ్చిపోయి దాని టైంకి మీరు ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల పళ్ళు విరిగిపోయి ముక్కలైపోతూ ఉంటాయి. సో ఆ సందర్భాల్లో కూడా మన న్యాచురల్ టీత్ ని మనం పోగొట్టుకుంటాం. సో న్యాచురల్ టీత్ పోతే ఎలా, మరి ఎలా ఉండాలి, అది అలానే లైఫ్ అంతా ఉండాలా? ఉండాల్సిన అవసరం లేదు. న్యాచురల్ టీత్ పోయినా కూడా న్యాచురల్ టీత్ ఎంత చక్కగా స్ట్రాంగ్ గా మీరు పూర్తిగా మీకు తినడానికి ఎలా ఉపయోగపడతాయో మనం పెట్టే ఆర్టిఫిషియల్ టీత్ కూడా 100% అలాగే ఉపయోగపడతాయి. ఆర్టిఫిషియల్ టీత్ ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడానికి రెండు విధాలని మనం అవలంబించుకుంటాం. ఒకటి బ్రిడ్జ్ పద్ధతి. సో ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని బ్రిడ్జిలు పెట్టడం, అందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే అది కూడా ఫిక్స్డ్ ఆప్షనే. తీసి పెట్టుకోవడం, కడగడం, తినలేకపోవడం, ఊడిపోవడం, జారిపోవడం లాంటి సమస్యలు ఏమి బ్రిడ్జ్తో ఉండవు, కంఫర్టబుల్ గా మీరు తినచ్చు. ద సెకండ్ ఆప్షన్ ఈస్ ఇంప్లాంట్స్. ఇంప్లాంట్స్ వచ్చేసరికి కూడా సేమ్ అంతే, చక్కగా ఎక్కడైతే పన్ను లేదో దాని ఇంప్లాంట్స్ కి వచ్చేసరికి మనకు పక్కన పళ్ళ సపోర్ట్ కూడా అక్కర్లేదు. ఎక్కడైతే పన్ను లేదో నేరుగా చక్కగా ఈ రూట్ ఫార్మ్స్ అనేవి పెట్టి అచ్చులు తీసుకుని మరుసటి రోజుకంతా మనం పళ్ళు పెట్టేస్తాం. సో ఫిక్స్డ్ పళ్ళు పెట్టడానికి ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఏ సందర్భాల్లో పెట్టగలము, ఏ సందర్భంలో అన్నా కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలము, ఎంత ఏజ్ వాళ్ళకి పెట్టగలము? 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలము. ఈ రోజు ఉండే అడ్వాన్స్మెంట్ అండి అది. ఒకప్పుడు చాలా లిమిటేషన్స్ ఉండేవి, అన్ని సందర్భాలు కలిసి వస్తే పెట్టగలము, లేకపోతే వయసు చిన్నగా ఉంటే పెట్టగలము, లేకపోతే కొన్ని ముందు పళ్ళు కాకుండా కొన్ని అక్కడక్కడ ఒక్కొక్క పన్ను పోతే సపోర్ట్తో పెట్టగలము అని చెప్పి. ఈ రోజు అలాంటివి ఏమీ లేవు. అడ్వాన్స్డ్ డెంటిస్ట్రీ, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ఎంత అద్భుతాలు చేస్తుందంటే ఎవరు కూడా లైఫ్ లో అన్నం తినకుండా, ఫిక్స్డ్ పళ్ళు లేకుండా, కోరిన ఆహారం తినకుండా లైఫ్ గడపాల్సిన అవసరం ఈ రోజు లేదు. ఎవరికైనా ఈ రోజు ఫిక్స్డ్ పళ్ళు పెడుతున్నాము అంటే అది ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల డెఫినెట్ గా చెప్పొచ్చు. ఏ సందర్భాల్లో ఉన్నా, ఏ కండిషన్ లో ఉన్నా పళ్ళు పోనీయండి. యాక్సిడెంట్స్ వల్ల కాదు, పిప్పి పళ్ళ వల్ల కాదు, చిగురులు జబ్బుల వల్ల కాదు, వృద్ధాప్యం వల్ల కాదు, షుగర్ వల్ల కాదు, వాటెవర్ ఇట్ మే బి, ఎలాంటి కండిషన్స్ లో మనం టీత్ ని పోగొట్టుకున్నా ఏ వయసు వాళ్ళకైనా కూడా మనం చాలా చక్కగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. పేషెంట్లు అందరూ తింటున్నారు, దట్ ఈస్ వాట్ వి ఆర్ డూయింగ్ అండ్ వి ఆర్ సేయింగ్. అంతే. శ్రీనివాస్ గారు కాల్. శ్రీనివాస్ గారు, నమస్తే, చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. ఏం లేదు మేడం, భార్యకి 28 సంవత్సరాలు మేడం. ఓకే, అయితే ఆమెకు ఒక నిద్ర, మామూలుగా కొంచెం పడుకున్న తర్వాత ఫంగస్ స్టార్ట్ అవుతుంది మేడం. పళ్ళ నొప్పి? ఫంగస్ వస్తుంది మేడం. కొంచెం పడుకుంటుందా మేడం? ఓకే, పడుకున్న తర్వాత కొంచెంపటికే ఫంగస్ వస్తుంది మేడం. మౌత్ వాష్ స్మెల్ వచ్చేస్తుంది నోట్లోంచి? నోట్లకి బాగా దుర్వాసన వస్తుంది మేడం. నోరు దుర్వాసన, నోట్లోంచి స్మెల్ రావడం అనేది ఒక రీజన్ ఉంటేనే వస్తుందండి, అంటే జనరల్ గా అలా రాదు. పడుకుని లేవడం వల్ల నోట్లోంచి స్మెల్ రావట్లేదండి మీ వైఫ్ కి, నోట్లో ఇన్ఫెక్షన్ ఉంది ఆవిడకి, అందుకని నిద్రపై లేచేసరికి అంటే పళ్ళు తోముకుని కొద్ది టైం గడిచేసరికి స్మెల్ వచ్చేస్తుంది. సో చాలా మంది బాధపడుతుంటారు ఇలా. కాకపోతే ఏంటంటే
పక్కన వాళ్ళకి చెప్పడానికో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడానికో నోరు నా నోట్లో నుంచి స్మెల్ వస్తుందండి అని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నారు. నోను అలా సిగ్గుపడాల్సిన అవసరం డెఫినెట్ గా లేదు. మనకి జ్వరం ఎలా వస్తుందో కోల్డ్ ఎలా అవుతుందో సో సింపుల్ ఇట్ ఈస్. నోట్లో నుంచి స్మెల్ రావడం కూడా అంతే, దాంట్లో ఏమీ లేదు. నోట్లో చిన్న చిన్న సమస్యలు, పిపి పళ్ళు ఉండడము, చిగురులో ఇన్ఫెక్షన్ అవ్వడము, జ్ఞానదంతాలు ఇరుక్కుపోవడము, సరిగా పళ్ళు తోముకోకపోవడము, ఇలా చిన్న రీజన్ ఉంటది. ఆ రీజన్ మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేస్తే నోట్లోంచి స్మెల్ అనే సోషల్ ప్రాబ్లము పర్సనల్ ప్రాబ్లమ్ ని చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. సరే ఒక్కసారి మీ వైఫ్ ని తీసుకుని రండి సార్ మా దగ్గరికి. ఆ చిన్న ప్రాబ్లం ఏదో ఉంటే దాన్ని సాల్వ్ చేస్తాం, ఇమీడియట్ గా ఆగిపోతుంది. అంతేగాని దాన్ని క్యారీ చేయడం వల్ల సమస్య పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలియదు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 4142000 నెంబర్. ఆ నెంబర్ మా 113 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేస్తుంది. దాని మీకు మీ హెల్ప్ కావాలి, మేము హెల్ప్ చేయగలము అనుకుంటే డెఫినెట్ గా ఆ నెంబర్ కాల్ చేసి ఒక్కసారి వచ్చి కలవండి, ఆ సమస్యను మేము సాల్వ్ చేస్తాం. స్వాతి గారు కాల్. స్వాతి గారు హలో. హలో స్వాతి గారు నమస్తే, చెప్పండి. నమస్కారం అండి. అది నాకు ఒక సమస్య ఉందండి, పళ్ళు దంతాలు అక్కడ పీసెస్ లాగా ఊడిపోతున్నాయి. దానికి సొల్యూషన్ ఏంటండి? ఏదైనా క్యాప్ వేస్తారా, పళ్ళు రీప్లేస్ చేయాలా, ఏం చేయమంటారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? హైదరాబాద్ నుంచి అండి. ఓకే స్వాతి, సి పళ్ళు అక్కడక్కడ విరిగిపోతున్నాయి అంటే పళ్ళు పుచ్చిపోవడం వల్ల గానీ, లేదా పళ్ళు ఫార్మేషన్ అప్పుడు అంటే పళ్ళు తయారీలో లోపాలు ఉండడం వల్ల గానీ, లేకపోతే మీరు ఫ్లోరిన్ ఏరియాలో ఉన్నప్పుడు చిన్న వయసులో అలా ఉండి ఆ వాటర్ తాగడం వల్ల గానీ, లేకపోతే నిద్రలో పళ్ళు కొరకడం గానీ, దెర్ ఆర్ విల్ బి మల్టిపుల్ రీజన్స్. అందులో ఏ రీజన్ వల్ల మీ పళ్ళు విరిగిపోతున్నాయి అనేది ఐడెంటిఫై చేసి వెంటనే దాన్ని సాల్వ్ చేయొచ్చు. పళ్ళు తీయించుకునే ప్రయత్నం చేయొద్దండి. మాక్సిమం పంటిని కాపాడుకోవడమే ప్రోటోకాల్. పార్దరెంటల్ ఫాలో అయ్యే మేజర్ ప్రోటోకాల్ ఏంటంటే 95% సొంత పళ్ళని, నాచురల్ టీత్ ని సేవ్ చేయడానికి ట్రై చేస్తాం. అది కానప్పుడే ఇంచుమించు అంతే విధంగా పనిచేసే ఆర్టిఫిషియల్ టీత్ పెట్టడం జరుగుతుంది తప్ప పళ్ళు తీయాల్సిన అవసరం లేదు. అమ్మా మీకు ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. అందులో ఎక్కడెక్కడ ఇలా పళ్ళు సగానికి అరిగిపోయిన వాళ్ళకి కానీ, పళ్ళు ముక్కలు ముక్కలుగా విరిగిపోయిన వాళ్ళకి కానీ, నోట్లో పళ్ళన్ని పుచ్చిపోయిన వాళ్ళకి కానీ, నోట్లో పళ్ళు కదులుతున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ తరహాకి చెందిన పేషెంట్లందరికీ కూడా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేసి మళ్ళీ మనం నార్మల్ కి తీసుకురావచ్చు. మీ పళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవుతాయి, నార్మల్ గా నమిలి తింటారు, మీరు అన్ని రకాల ఆహారాలు తినచ్చు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఇది టెంపరీ ట్రీట్మెంట్ కాదు. అమ్మ మీరు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు, హైదరాబాద్ లో 40కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కి ఒకసారి రండి, వచ్చి కూర్చుని మాట్లాడండి. నేను ట్రీట్మెంట్ కి రమ్మని ఏ పేషెంట్ కి చెప్పను ఎప్పుడు కూడా. ఫస్ట్ వాళ్ళకు ఉండే సమస్య ఏంటి అనేది వాళ్ళకి క్లారిటీ రావాలి, సమస్య చేసే ట్రీట్మెంట్ ఎంత అవసరం అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. అది చెప్తాం మేము. ఒకసారి మీరు దగ్గరగా ఉండే బ్రాంచ్ కు వచ్చి కూర్చొని మీ తరహా చేసిన కేసెస్ అన్నిటి గురించి, మీ ప్రాబ్లమ్ కు ఉండే ట్రీట్మెంట్ సొల్యూషన్స్ గురించి తెలుసుకోండి. మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేయడం పెద్ద కష్టమేం కాదు, చాలా ఎఫెక్టివ్ గా 100% సక్సెస్ రేట్ తో చేయగలుగుతాం. ఏమి ఇబ్బంది లేదు, మీ సమస్య చాలా చిన్న సమస్య. నరసింహులు గారు కాల్ చేశారు చెప్పండి. ఎత్తుపళ్ళు ఉన్నాయి అది ఎట్లా మరి ప్రాబ్లం ఎత్తుపళ్ళు, వంకపళ్ళు, సందుపళ్ళు అవి మామూలుగా పాలగంటితో వచ్చినప్పుడు డెవలప్ అవుతాయి డిఫెక్ట్స్. సో ఈ క్యారీ చేయాలి పళ్ళు మనకు వచ్చిన లోపాన్ని తొందరగా
పాపకి బిడ్డకి దెబ్బ తగిలింది ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది కదా ఇన్ఫెక్షన్ అయింది తర్వాత ఒకటి రెండు మూడు ఆప్షన్స్ ఉంటాయి మీరు ఏది ఎఫర్ట్ లో దాన్ని పిక్ అప్ చేసుకొని చేయించుకోవచ్చు సెకండ్ ఆప్షన్ ఏంటి చాలా
ఎవరైనా ఇంట్రెస్టెడ్ కనెక్ట్ అవి కాంటాక్ట్.